హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ శ్రీరామనవమి స్పెషల్ తక్కువ టైంలో చేసుకునే ఐదు రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను పానకం వడపప్పు ఇంకా పెసరపప్పు పాయసం అలాగే మామిడికాయ పులిహోర తద్యోజనం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పానకంతో స్టార్ట్ చేద్దాం ఈ పానకాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పానకం తయారు చేసుకోవటానికి బెల్లం తురుమును ఒక బౌల్లోకి వేసుకొని నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు సొంటి పొడి డ్రై జింజర్ పౌడర్ అంటారు కదా పొడిని వేసుకోవాలి అలాగే చిటికెడు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాచిని షుగర్తో పాటు గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వేరొక గిన్నెలోకి స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయటం లేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి లేత తులసాకులను వేసుకోవాలి అంతే పానకం రెడీ అయిపోయింది ఈ పానకాన్ని శ్రీరామనవమి రోజు తప్పకుండా దేవుడికి నైవేద్యంగా పెడతారు మన నెక్స్ట్ రెసిపీ వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వడపప్పు కోసం ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి పెసరపప్పును ఒక బౌల్లోకి వేసుకుని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లను వంపేసుకోవాలి ఇలా పెసరపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మరలా నీళ్లు వేసుకుని ఈ పెసరపప్పును గంటసేపు నానబెట్టుకోవాలి పెసరపప్పు నానటానికి ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగా నానిపోతాయి ఇలా మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలి గంట తర్వాత పెసరపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పును ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ని మొత్తం వడగట్టుకోవాలి నానిన పెసరపప్పును ఇలా స్ట్రైనర్లో వేసుకొని పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత నానిన పెసరపప్పును ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను అలాగే ఒక కప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇంకా దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి దోసకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కలను వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని చివరగా రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఎక్కువగా పట్టదు కొద్దిగానే వేసుకోవాలి ఇలా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసి కలుపుకున్నాక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అంతే వడపప్పు కూడా రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఈ వడపప్పుకు కొద్దిగా పోపును కూడా పెట్టుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు కూడా రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పాయసాన్ని పండగలప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాయసం తయారు చేసుకోవటానికి ముప్పావు కప్పు పెసరపప్పు అలాగే పావు కప్పు బియ్యాన్ని తీసుకోవాలి పెసరపప్పు ఇంకా బియ్యం రెండు కలిపి ఒక కప్పు అవుతాయి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని పెసరపప్పును వేసుకుని స్టవ్ను సిమ్లో ఉంచుకొని దూరగా వేయించాలి పెసరపప్పును ఇలా వేయించటం వలన పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పు ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత కప్పు బియ్యాన్ని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి బియ్యం ఇంకా పెసరపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఈ వేయించుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు చల్లారిన తర్వాత కుక్కర్లోకి వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మూడు కప్పుల నీళ్లను వేసుకుని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి పెసరపప్పు ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బియ్యం ఇంకా పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కదా దానికి ఈక్వల్గా ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు టూ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పెసరపప్పు ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఈ పెసరపప్పును మరీ మెత్తగా కుక్ చేయకూడదు కాస్త పలుకుగా ఉండాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న పెసరపప్పులోకి కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లో వేసుకొని బెల్లం పాకాన్ని వడగట్టుకొని వేసుకోవాలి ఇలా బెల్లం పాకాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా స్టవ్ను వెలిగించుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల చిక్కటి పాలను వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పాలను వేసుకోవాలి లేదంటే మనం బెల్లం వేసాం కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పాలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరలా స్టవ్ను వెలిగించి స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక టూ మినిట్స్ ఉడికించాలి అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇలాచిని షుగర్తో పాటు గ్రైండ్ చేశాను ఈ పాయసం ఉడికే లోపల డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం స్టవ్ పైన పోపు గట్టి పెట్టుకుని టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు బాదం ఎండు కొబ్బరి అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా పాయసం కూడా ఉడికిపోయి ఉంటుంది పాయసం టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాయసంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అంతే హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని పండగలప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసం వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ రెసిపీ సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయ తోటి పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం మామిడికాయ పులిహోర తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి అలాగే మామిడికాయను శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ఇలా తురుముకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా పల్లీలను వేయించి చివరిలో కలుపుకోవటం వలన చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్లోకి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్రని వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చిటికెడు ఇంగువను కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకొని వేయించుకోవాలి మామిడికాయ తురుము ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుని మరొక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మామిడికాయ తురుములోని తడి మొత్తం పోయి ముద్దలాగా అవ్వాలి ఇలా మామిడికాయ తురుము బాగా వేగి ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లను వేసుకొని అన్నాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించుకొని వేసుకోవాలి ఉడికించుకున్న రైస్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేయించుకున్న పల్లీలను ఇలా చివరిలో వేసుకోవటం వలన క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీకు ఈ పులిహోర కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోర పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర చేసుకోవటానికి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మామిడికాయ తురుమును తీసుకోవాలి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ రెసిపీ ద్యోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా క్విక్గా చేసుకునే నైవేద్యాలలో ఈ ద్యోజనం కూడా ఒకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ద్యోజనం చేసుకోవటానికి ముందుగా రైస్ని కుక్ చేసుకోవాలి కుక్కర్లోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్ళను వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం అరగంట నానిన తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత అన్నం ఇలా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి దద్దోజనం చేసుకోవటానికి అన్నం పొడి పొడిగా ఉంటే బాగుండదు అందుకని కొంచెం ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి వేడిగా ఉన్న అన్నంలోకి పాలను వేసి కలిపాం కదా ఈ అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు కప్పుల ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి దద్దోజనం చేసుకోవటానికి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల పాలు రెండు కప్పుల పెరుగును తీసుకోవాలి ఇప్పుడు చివరగా మరొక కప్పు పాలను వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఒక కప్పు పాలు వేసాం ఇప్పుడు చివరగా మరొక కప్పు పాలను వేసుకొని కలుపుకున్నాక ఈ అన్నానికి పోపును పెట్టుకోవాలి స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత శనగపప్పు మినపప్పు మిరియాలు ఇంకా ఆవాలు జీలకర్రను వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలను వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ ఇంకా కరివేపాకును వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న పెరగన్నంలోకి వేసుకోవాలి ఇలా పోపుని వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా దానిమ్మ గింజలను వేసుకోవాలి దానిమ్మ గింజలను వేసుకోవటం వలన దద్దోజనం మరింత రుచిగా ఉంటుంది ఇంకా ఇందులోకి ద్రాక్ష పళ్ళను కూడా వేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది ఈ దద్దోజనం దేవుడికి నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్స్గా కూడా చాలా బాగుంటుంది ఈ శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching please subscribe popular Pitte channel